నమస్తే అండి, దుర్గాప్రసాద్. జైకిసాన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు, టీఆర్ఎస్ పార్టీపై డి శ్రీనివాస్ ఆవేదన. ఈ నెల 7న హుస్నాబాద్లో టీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశం. హైదరాబాద్ జంట పేరులలో ఇద్దరు దోషులు, ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు. ఢిల్లీలో కొనసాగుతున్న వర్ష బీభత్సం, నీటిలోనే లోతట్టు ప్రాంతాలు. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు డిఎస్ అన్నారు. పార్టీని మోసం చేయడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం తనకు తెలియవని అన్నారు. ఇక తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. కొందరు తనపై లేనిపోని నిందలు మోపి పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. పెట్రోల్ రేట్ 100 రూపాయలకు చేరుతుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతారహితమని అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మండిపడ్డారు. పెట్రోల్పై ఏ రాష్ట్రంలో లేని పనులు భారం ఏపీలో ఉందని అన్నారు. ఇక ఏపీలో పెట్రోల్ రేటును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారని ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇవాళ చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. ఏదో పెట్రోల్ ప్రైస్ పెరిగిందంట, 100 వరకు తీసుకెళ్తారంట. ఈ తీసుకెళ్లే క్రమంలో ఎవరు చేస్తున్నారు? ఎలా ఉంది అంటే, ఏడ్చేదానికి మొగుడు వస్తే మాకు మొగుడు వస్తాడని కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ని అడ్మినిస్ట్రేట్ ప్రైసెస్లో అంతర్జాతీయ ధరలకు లింక్ చేసిన తర్వాత పెట్రోల్ ప్రైసులు పెరగడం వాస్తవం, ప్రజలకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. కానీ ఇందులో సింహభాగం రాష్ట్ర సేల్స్ ట్యాక్స్ రూపంలో 32 రూపాయలు వసూలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి. కానీ ఏదో ఆయన మోడీ గారు పెంచేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారాయన. మేము కూడా మాట్లాడుతున్నాం కేంద్రంలో కూడా పన్నుని రేషనలైజ్ చేయమని, జిఎస్టీకి తెమ్మన్నాం. మన ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడు గారు దాన్ని అడ్డుకోలేదా? తెలుగు ప్రజలు ఇది గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కాదు, అబద్ధాలు అనే పార్టీకి అధ్యక్షులుగా ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉంటారని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి ప్రతి వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి మయం చేసినటువంటి వ్యక్తి అగ్రస్థానంలో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వ్యవస్థలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా అవినీతి నింపి అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి పథకాన్ని కూడా కార్యకర్తలకి, పార్టీకి, ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులకి ఒక ఆదాయ వనరులుగా మార్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇక ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభలో కార్యాచరణ గురించి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇక భేటీలో మంత్రి ఈటెల రాజేందర్, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభలో కార్యాచరణ గురించి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. భేటీలో మంత్రి ఈటెల రాజేందర్, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం సిద్దిపేట నుండి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి, టీఆర్ఎస్ సభ మీటింగ్ వివరాలు ఏంటి? గత రెండు రోజుల కిందే ప్రగతి నివేదన సభ కేసీఆర్ నిర్వహించి అది పూర్తి కాకముందే ఈ నెల 7వ తారీఖున హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయడం ఇది విశేషమని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక్కడ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈటెల రాజేందర్, తర్వాత హుస్నాబాద్ ఎమ్మెల్యే బొడతల సతీష్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ, అంటే మీడియాకి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇక్కడ ప్రత్యేకంగా చర్చలు నిర్వహించడం కొంచెం ఆలోచించాల్సిన విషయంగా తెలుస్తుంది. ఇక్కడ రైట్ సుధీర్, ఇప్పుడు ఆ భేటీలో ఏమేమి చర్చించుంటారంటారు? ఇక్కడ మీడియాకి అంటే ఈ చర్చల్లో అంటే మీడియాకి సమావేశం మీడియా సమావేశం లేకుండా అంటే మీడియాకి అక్కడ అనుమతి లేదు. ఇక్కడ అంటే ఏంటంటే కేవలం హుస్నాబాద్ నియోజకవర్గ సభ్యులను కార్యకర్తల్ని మాత్రమే అక్కడికి పిలిపించుకున్నట్టు, అంటే ఈ 7వ తారీఖున జరగబోయే ఆ సభ వివరాలు అంటే ఎలా ఏ రకంగా చర్యలు కార్యాచరణ ఎలా ఉండాలనేది పూర్తిగా ఈ ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొత్తం చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ ఇప్పుడు ఎలాగుందనంటే ఇప్పుడు మన కేసీఆర్ అంటే కొంచెం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కేటీఆర్ అంటే ఈ హరీష్ రావు కొంచెం పక్కకి తొలగించేసి కేటీఆర్ ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడదామని చెప్పేసి ఆలోచనలో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో కొంచెం చర్చలు జరుగుదా అన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి అంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా కేవలం ఒక మంత్రులు మాత్రమే కార్యకర్తలను పిలుచుకొని పూర్తిగా సమావేశం అంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు కొంచెం ఆలోచించాల్సిన విషయంగా ఏర్పడుతుంది. ఇక్కడ రైట్, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ లో ఈ కేసీఆర్ సభను ఎక్కడ నిర్వహించనున్నారు? ఆ యొక్క ప్రాంతాన్ని ఇప్పటికే గుర్తించారా? ఇప్పటికీ మన ఈటెల మంత్రి ఈటెల రాజేందర్, తర్వాత ఒడితెల సతీష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ పూర్తిగా సభా స్థలాన్ని పూర్తిగా పర్యవేక్షించినట్టుగా ఇప్పుడే సమాచారం అందింది. ఇప్పుడు ఏపీలో ఉంటే మొత్తంలో కూడా ఇప్పటికి కూడా జన సమీకరణ కోసమే ఇక ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా కొంచెం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మీడియా సమావేశం మీడియాకి అనుమతి ఇవ్వకపోవడం కొంచెం ఆలోచించే. రైట్, ఇక ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మీకు తెలుస్తున్న సమాచారం? సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఇప్పుడిక్కడ మొత్తంగా కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు అంటే ఆయన ఉండే అందాల్సి అంటే ప్రజలు మొత్తంగా కూడా కోరుకునేది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ఇప్పటికి మొన్న సభలో జరిగిన ప్రసంగంలో కూడా కేవలం ఇప్పటి వరకు మమ్మల్ని కేటీఆర్ఎస్ పార్టీని ఆదరించారు, ఇక ముందు కూడా మళ్ళీ ఆదరిస్తారనే విషయాన్ని ప్రసంగించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఇప్పటిలో కేసీఆర్ ఇప్పటికి బలంగా నిలిచి ఉన్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణిస్తున్నట్టుగా కొంచెం అంటే మేధావి వర్గాల వల్ల తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అంటే కొంచెం అంటే ముఖ్యమంత్రి పదవికి అర్హుడైనటువంటి అంటే వాళ్ళ స్థానికంగా ఏదైతే కుటుంబ పరిపాలన అని చెప్పుకుంటున్నారు. రైట్ రైట్ సుధీర్, థ్యాంక్ యూ మచ్. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ఇందులో రైతు బీమా చాలా ముఖ్యమైన పథకమని అన్నారు. ఇక గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వారికి ఎవరూ సాయం చేయలేదని అన్నారు. ఇక ఈ దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వర్షం కోసం ఆకాశం వైపు చూడకుండా ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4.5 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమైనటువంటి 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇవి ఏంటంటే మన రైతాంగానికి అత్యంత అవసరమైనటువంటి. ఇక కరెంటు
వాటర్ అనేది మానవ సమాజంలో ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి అంశాలు. మనకు 68 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు ఇటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయలే. ఏదో ఉన్నది గంటనే మీరు బతుకుండ్రే అనే విధంగా వాళ్ళు గత ప్రభుత్వాలు చేసినటువంటి. బట్ ఓవరాల్గా ఈరోజు రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండడానికి ప్రభుత్వం పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక మీకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ఏమేమి జరుగుతున్నాయి మీకైతే అన్నీ తెలుసు. దీంట్లో కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఆరోగ్య భద్రత కింద రీసెంట్గా చదువుకునేటువంటి అమ్మాయిలకు ఒక కిట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతాంగానికి రైతు బంధు కార్యక్రమం కింద మరి ఎకరాకు 8,000 సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంతోపాటు బీమా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటిది. ఈ కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. అంటే ఎవరైనా కానీ ఫైనా ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడ్డా కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే రైతులు కావచ్చు, వ్యాపార రంగాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, అల్టిమేట్గా ఎవరికైనా కానీ కష్టపడేది డబ్బుల కోసం. బట్ మనకున్నటువంటి బీసీ వర్గాలను సంబంధించి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదు. వాళ్ళని ఓటర్లుగానే చూసారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇస్తా. గోకుల్ చాట్ లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించారు. కేసుకు సంబంధించిన తీర్పును చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వెల్లడి చేశారు. ఈ జంట పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన 5 ఉగ్రవాదులు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇక వీరిలో 2 దోషులుగా మరో 2 నిర్దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఎత్తైన కొండలు, ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు, ఆ మధ్యన ఎర్రటి భూములు, ఇంకా చెప్పాలంటే కేరళను తలపించే వాతావరణం వెరసి విదేశీ పంటలకు నిలవగా మారింది. ఇటలీ టమాటో, బ్రెజిల్ గ్రేప్స్, సింగపూర్ పైనాపిల్ ఇలా 9 రకాల పండ్ల తోటలు పండిస్తూ ఎకరానికి 2 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు కొందరు రైతులు. ఇంతకీ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. రాయలసీమ ప్రాంతంలోని కరువు జిల్లాల్లో చిత్తూరు ఒకటి. కరువు ప్రాంతమైనప్పటికీ చిత్తూరు జిల్లా చిన్నగొట్టగల్లు మండలం దీర్దానపల్లి పంచాయతీకి చెందిన అబ్దుల్ అలీ అనే యువ రైతు చక్కటి ఆలోచనతో సరికొత్త పండ్ల తోటలను సాగులోకి తీసుకువచ్చాడు. తనతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే రైతుల జీవితాలను మార్చేలా విదేశీ పండ్ల తోటలను సాగు చేయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. విదేశాల్లో చదువుకున్న ఈ యువకుడు స్వదేశంలో రైతులు అనుభవిస్తున్న కష్టాలకు చర్మగీతం పాడాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కిసాన్ సువిధ రైతు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో రైతులను సభ్యులుగా చేర్చుకుని విదేశీ పండ్ల తోటల సాగుపై వారికి ఆసక్తి కలిగిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ పండించిన పండ్లకు విదేశాల్లో గిరాకీ వచ్చేలా మార్కెటింగ్ కూడా స్వయానా తానే చేస్తూ అప్పుల బాధ నుంచి అన్నదాతను గట్టెక్కిస్తున్నాడు. మామిడి, టమోటా వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా పైనాపిల్, ఇటలీ టమోటా, బ్రెజిల్ గ్రేప్, స్వీట్లెస్ గ్రేప్, సీడ్లెస్ గ్రేప్ వంటి రకరకాల పండ్ల తోటలను సాగుబడిలోకి తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రైతులు పండించే పంట మామిడి, టమోటా. ఈ 2 పంటల సాగుబడి అధికం కావడంతో ప్రతి ఏటా రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మరీ దారుణంగా మామిడి పంట 1 టన్నుకు 4,000 రూపాయలకు మించి అమ్ముడు కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరను 2,500 కల్పించింది. ఈ పరిస్థితుల నుంచి రైతులను బయటపడేసి ఎకరాకు సుమారుగా 2 లక్షల వరకు ఆదాయం వచ్చేలా చేయాలన్న సంకల్పంతో
విదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చిన ఈ యువ రైతు తనదైన శైలిలో పండ్ల తోటలను పెంచుతూ సహచర రైతులకు ఆసరాగా నిలిచారు. ఇక ఇలాంటి వ్యక్తుల కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతులు ఆయన సూచనలు పాటిస్తూ సరికొత్త పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. విదేశీ పండ్ల తోటలకు ఇక్కడి వాతావరణం ఏమాత్రం అనుకూలించదనుకున్న ఉద్యాన శాఖ అధికారుల కళ్ళు తెరిపించేలా పైనాపిల్, గ్రేప్, ఇటలీ టమోటా వంటి పంటలను సాగుబడిలోకి తీసుకువచ్చారు. విదేశీ పండ్ల తోటల సాగుపై మొదటగా భారీ ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ ఆ తర్వాత 10 నుంచి 30 ఏళ్ల వరకు లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు యువ రైతు అబ్దుల్ అలీ. ఇప్పటికే 8 ఎకరాల విస్తీర్ణంలో పైనాపిల్, మరో 8 ఎకరాల విస్తీర్ణంలో 6 రకాల ద్రాక్ష తోటలు, మరో 4 ఎకరాల్లో బ్రెజిల్ గ్రేప్, ఇటలీ టమోటా సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ పంటలన్నీ రైతులకు భరోసా కల్పించేందుకే సాగుబడిలోకి తెచ్చానని చెబుతున్నారు. మొదట తాను సాగు చేసి మిగతా వారికి కనువిప్పు కలిగించాలన్న ఆలోచనతో ఈ తరహా పండ్ల తోటలను పెంచుతున్నట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పంటలకు ప్రభుత్వం చేయూతను అందించి రైతులకు పరిచయం చేయాలని యువ రైతు సూచిస్తున్నారు. ఇక్కడ కిసాన్ సువిధ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మామిడి పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. ఆ మామిడి ఎక్కువ లాసులు వస్తాయన్న ఉద్దేశంతో కొత్త పంటలు ఏమైనా తీసుకుని వచ్చి పండించి రిస్క్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో 8 కొత్త పంటలు తీసుకుని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది పైనాపిల్ స్మూత్ కాయ అనే వెరైటీ. ఇది ఇక్కడ దాదాపు నాటి ఇప్పటికి 10 నెలలు అయింది. సో ఆల్మోస్ట్ పంట కూడా సక్సెస్ అయింది, ఈ ఏరియాలో కూడా వస్తుంది. ఇది రావడం ద్వారా రైతుకి 3 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ పర్ ఇయర్కి తీసుకుని వస్తుందండి. ఇది అదే మామిడి అయితే ఓన్లీ 30,000. సో హై కమర్షియల్ క్రాప్లో పైనాపిల్ని కూడా మేము ఎంచుకున్నాము. దాంట్లో భాగంగా ఇది R&D రీసెర్చ్ చేశాము. రీసెర్చ్లో ఇది సక్సెస్ అయింది. సో ఇది సక్సెస్ఫుల్ క్రాప్ అండి, మా ఏరియాకు కూడా వస్తుంది. అదేవిధంగా గ్రేప్ ఫ్రూట్ అని బ్రెజిల్ నుంచి తెప్పించి ఇండియాలోనే లేదు, సిట్రస్ ఫ్యామిలీకి చెందింది. అది కూడా హై కమర్షియల్ వాల్యూ క్రాప్, దాన్ని కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. అది కూడా అక్కడ నాటాం మేము. సో అది కూడా సక్సెస్ అయింది, అది వస్తూ ఉంది. ఇంకా క్రాప్ అయితే రావాలి, ప్లాంట్ అయితే బాగా గ్రో వస్తుందండి. అదేవిధంగా టమోటా నాటాము, ఇంకొక వెరైటీ, అది ఓన్లీ పల్ప్ వెరైటీని, అది కూడా ఇటలీ నుంచి తెప్పించి టమాటా రైతులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారండి. దాన్ని కూడా ఒక రీసెర్చ్ R&D తీసుకుని నాటాము. అది కూడా ఇక్కడ నాటాము, మనకు చాలా బాగా వస్తూ ఉంది. సో అది కూడా పల్ప్కి కలర్ వాల్యూ, బ్రిక్స్, ఇది కూడా స్మూత్ కాయని కూడా చాలా బాగా వస్తూ ఉంది. సో థాయిలాండ్లో ఏ క్వాలిటీ అయితే వస్తూ ఉందో అదే క్వాలిటీకి మీట్ అవుతూ ఉంది ఇది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ క్రాప్తో మనం 100% పోటీ పడవచ్చు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం మామిడి, టమోటా రైతులకు సరైన గిట్టుబాటు ధర పెంచాల్సి వస్తే అంతకంటే ముందు వాటికి డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఇక్కడి రైతులు. ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్డుతో పాటుగా మామిడి, పైనాపిల్, జామ, సపోటా వంటి పండ్లతో తయారు చేసే పళ్ళరసాలను కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే వాటిని పండించే అన్నదాత బాగుపడే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. దీంతో పాటుగా టమోటా సాస్ తయారీ ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఏర్పాటు చేసి టమోటా రైతుల కష్టాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మార్కెట్ ధర కంటే 2 రూపాయలు అదనంగా ఇచ్చి ప్రభుత్వం తమ పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకుంటే తాము మరింత నష్టపోయే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైనాపిల్ తోట పెట్టాము అబ్దుల్ సార్ ద్వారా పైనాపిల్ తోట పెట్టాము. 2 ఎకరాలు వేసాము, బాగానే ఉంది. ప్రజల్లో ఇంప్రూవ్మెంట్ బాగుంది. ప్రోత్సాహంగా మామిడి తోట కన్నా ఇది బాగానే ఉంది. పంట ఇబ్బంది ఏమి లేదు. బాగా సాగు చేసుకుంటే ఎకరాకు 3 లక్షల దాకా ఆదాయం వస్తుంది. చెట్టు మాత్రం బాగుంది, గ్రోతింగ్ కూడా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. కలుపు నివారణ కూడా బాగుంది, గిడ్డు రాకుండా కొంచెం కంట్రోల్ అవుతుంది.
1 ఏ దగ్గర కలుపు తీసుకుంటే మళ్ళీ ఆ తర్వాత గడ్డి కూడా పెద్దగా కలుపు పడదు, బాగానే ఉంది. తోట అయితే ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంది. మామిడి పంటలో 30,000 రావట్లే ప్రజెంట్లో అయితే. ఇది అయితే ఎకరా 3 లక్షలు వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. నా పేరు వెంకటమారెడ్డి. టమాటాను గురించి మాకు చాలా నష్టాలు వస్తుంటాయి. మాకు ఆ టమాటాను గురించి మాకేం ఇబ్బంది లేదు, నష్టపడినాము. ఇటలీ టమాటా గురించి మాకు బాగా అనుకూలాలు అవుతుండయి, మార్కెట్ బాగుండాలి, దాన్నే అప్రూవ్ చేయాలని చెప్పి మా అబ్దుల్లా సార్ గారు ఇక్కడ మాకు పంటలో తెచ్చి తెప్పిస్తానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇక సోషల్ మీడియాను సైనికులు కూడా వాడతారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. మోసాలకు చెక్ పెట్టేందుకు, సైకలాజికల్ దాడులను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాను వాడనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక మన అడ్వాంటేజ్ కోసం సోషల్ మీడియాను వాడుకోవాల్సిందేనని అన్నారు. సోషల్ మీడియాకు సైనికులను దూరంగా ఉండాలన్న సలహాలు వస్తున్నాయని, కానీ స్మార్ట్ ఫోన్ వాడకుండా సైనికులను అడ్డుకోలేమని, ఫోన్ను వద్దలేనప్పుడు దాన్ని వాడుకునివ్వడమే బెటర్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోల్జర్స్ టు స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ షుడ్ బి బ్యాండ్. వి హావ్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ఆర్ డైరెక్షన్ దట్ ఇస్ ఇష్యూడ్ మస్ట్ ఓన్లీ బి ఇష్యూడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటబుల్. Can you deny a soldier from possessing a smartphone? He may not have one in the office, but he can have one in his home. Can you deny his family from owning a smartphone? And lot of what the soldier does get communicated through the medium of his near and dear ones. So if you can't prevent usage of a smartphone, may as well allow the smartphone, but educate the individual on how best it should be used. Or if you want to bring some discipline in place, then first of all, ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. అక్కడ గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ విచ్ కాంట్ బి నోటికి దూరు పాళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, త్రాగునీటి వసతి కావచ్చు, ఈ మూడు కూడా ఇప్పుడు మేము నరేగా నుంచి అనుసంధానం చేసి చేసుకుంటాం సార్. ఎందుకంటే రేపు అర్బన్ ఏరియా అయినప్పుడు మేము నరేగా నిధులను వాడుకోవడం కుదరదు కాబట్టి ఇది రాబోయేటటువంటి 5-6 నెలల్లోని పూర్తి చేసుకుని నగర పంచాయతీ రూపురేఖల్లోకి ఈ గ్రామ పంచాయతీని తీసుకొస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లాలో మనం చూసుకుంటే సార్ ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, పట్టణాలకు సంబంధించి కావచ్చు సార్, గ్రామ పంచాయతీలో ఈరోజు దాకా మనం దాదాపుగా మనం 2,300 కిలోమీటర్ల పైన సిసి రోడ్లు మనము ఈ జిల్లాలో పూర్తి చేసుకుంటూ ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఇంకొక 500 కిలోమీటర్లు పూర్తి చేయగలిగితే 100% కూడా అన్ని చోట్ల రోడ్స్ ఉంటాయి సార్. 450 కిలోమీటర్ల పాటు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా ఒక 1500 నుంచి 1600 కిలోమీటర్లు అవసరం ఉంది. అది కూడా రాబోయేటటువంటి ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసుకుని దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు తీసుకొచ్చేటందుకు కృషి చేస్తున్నాం సార్. మనం గత 3 సంవత్సరాల్లో ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 70,000 ఇళ్ళు, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కావచ్చు, ఎన్టీఆర్ గ్రామీణ్ కావచ్చు, మనం మొదలుపెట్టుకుని 16-17 సంవత్సరాలకు సంబంధించిన పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత సంవత్సరాలకు సంబంధించిన కేవలం ఒక 13,000 ఇళ్ళు మాత్రం మనం ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది సార్. అది కూడా రాబోయేటటువంటి 2-3 నెలల్లో పూర్తి చేసుకుని మళ్ళీ ఇంకా మా జిల్లాలో సార్ ఇంకా 45,000 ఇళ్ళు స్థలాలుండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒక 45,000 మందికి ఇంటి స్థలాలు అవసరం ఉంది సార్. దానికి సంబంధించిన ఇంటి స్థలాల సేకరణ కూడా మేము దానికి ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటున్నాము. 4-5 నెలల్లో ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేసుకుని 100% కూడా అందరికీ, ఇంటి లేని వారందరికీ కూడా ఈ 90,000 మందికి కూడా ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో చేసుకునేటటువంటి అవకాశం ఉంది సార్. దాంతోపాటు ఇందాక మీకు చూపించడం జరిగింది, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ జిల్లాలో లేనట్టుగా ప్రతి చోట కూడా మనము యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి, నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభం చేస్తున్నాం సార్. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చి రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 3 లక్షల మంది
యువతి యువకులకు స్కిల్ బిల్డింగ్ చేసి వారందరూ కూడా ఎంతో కొంత చక్కగా వారి యొక్క కాళ్ళ మీద నిలబడేటట్టుగా వారందరికీ కూడా తర్ఫీదు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒకటి ఈ జిల్లాలో ప్రత్యేకంగా మనం చేసుకోవడం జరిగింది సార్. ఇంకొకటి సార్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చదువు రాని వారు ఎవరూ ఉండకుండా ప్రతి మహిళకు కూడా తర్ఫీదు ఇచ్చి దాదాపు 200,000 మంది చదువు రాని మహిళలందరూ కూడా చదువు చెప్పడమే కాకుండా భారత ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి పరీక్షలో 0 లెవెల్ పరీక్షలో కూడా వారు పాస్ అయ్యి ఇప్పుడు 0 లెవెల్ పరీక్ష పాస్ అయిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ లెవెల్లో మళ్ళీ ఈ 200,000 మంది కూడా 5వ తరగతి ప్రావీణ్యతకు సంబంధించినటువంటి ఏ లెవెల్ బి లెవెల్ పరీక్షకు రెడీ అవుతున్నారు సార్. వారందరినీ కూడా సి లెవెల్ దాకా తీసుకెళ్ళి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కనీసం 7వ తరగతి చదివినటువంటి చదువు ప్రావీణ్యత ఉండేటట్టుగా తీసుకెళ్లడం జరుగుతుంది సార్. వీరందరికీ కూడా డిజిటల్ లిటరసీలో కూడా ట్రైనింగ్ ఇచ్చి వారందరూ వారు తయారు చేసుకునే వస్తువులు అందరూ కూడా బయట అమ్ముకోవడానికి అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి కూడా మేము 300,000 మందికి డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ జిల్లాలో ఏ జిల్లాలో నిన్నట్టుగా మొదలుపెట్టాం సార్. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత చూసుకుంటే మా జిల్లాలో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా చదువుతో పాటు డిజిటల్ లిటరసీలో కూడా ప్రావీణ్యత చెంది వారి కాళ్ళ మీద వారు నిలబడి వారు మనం ఏదైతే ఈ రోజున సాధికారత అంటున్నామో ఆ సాధికారతకు పూర్తి అర్థం తెచ్చుకునేట్టుగా చేసుకుంటాం సార్. 2వ తారీఖున ఈ జిల్లాలో మేము 2 కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్నాం సార్. ఒకటి 100కి 100% గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీలు ఈ 2వ తారీఖుకి పూర్తి చేస్తున్నాం సార్. దాంతోపాటుగా ప్రతి గ్రామంలోనూ కూడా చెత్త ఏదైతే ఉందో అది సేకరించడానికి షెడ్సు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము. ఈ నెలాఖరికి 902 పంచాయతీల్లోనూ పూర్తి చేసుకున్నాం చేసుకుంటాము. దాంతోపాటుగా జిల్లాలో 1600 ఇంటింటికి కూడా చెత్త సేకరించడానికి ఎలక్ట్రికల్ వెహికల్ సదుపాయం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. దాంతోపాటుగా ప్రతి ఇంటికి RFID ట్యాగ్ పెట్టాం సార్. ఈ నెల మేము దాదాపుగా 65% ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి చెత్త సేకరించడం అనేది RFID ట్యాగ్ ద్వారా మేము మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాము. సభాముఖంగా మీకు ప్రామిస్ చేసేది ఏంటంటే ఇంకొక 4 రోజుల్లో ఇది పూర్తిగా 100కి 100% ప్రతి ఇంటి నుంచి కూడా మనం చెత్త సేకరించేటటువంటిది సైంటిఫిక్గా RFID టెక్నాలజీతో మనం మోటర్ చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకురావడం జరుగుతుంది సార్. అదే కాకుండా మొత్తం కూడా దాన్ని ప్రాసెస్ చేసి ఏదైతే ఉందో తడి చెత్త పొడి చెత్త విడిగా పెట్టి దాన్ని 100కి 100% మీరు ఏ విధంగా అయితే పల్లెలు ప్రతి చోట కూడా పచ్చదనంతో పరిశుభ్రతతో మీరు ఉండాలనేటటువంటి లక్ష్యం మాకు ఇచ్చారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ రోజుని సార్ మనకు IVRS సర్వే ద్వారా మనం ప్రజలందరినీ అడిగినప్పుడు చింతలపూడి గ్రామంలో అదేవిధంగా చక్కగా ప్రజలకు సర్వీసెస్ ఇస్తున్నటువంటి బాగా సర్వీసులు ఇచ్చినటువంటి కొంతమందిని మనం మన FP షాప్ డీలర్స్ అయితే ఇవ్వచ్చు, అదేవిధంగా పెన్షన్ డిస్పర్స్ చేసే వాళ్ళందరినీ కూడా పిలిచి గ్రామస్తులందరికీ కూడా పరిచయం చేసి వారి గురించి వారు ఏ విధంగా చేసుకుంటున్నారో అనుభవాలు మనకు పంచుకోవడానికి కొంతమందిని పిలుస్తున్నాం సార్. మట్టా చైతన్య వరప్రసాద్ సార్, మనకు సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఈయన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ప్రజల్లో చాలా ఎక్కువగా మమేకమై చేయటం వల్ల మన IVRS సర్వేలో అందరూ కూడా ఈయన బాగా చేస్తున్నారని చెప్పి మనకి సర్వేలో వచ్చింది సార్. ఇప్పుడు వరప్రసాద్ గారు వారి యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.